రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ రోజు ఉదయం ఏపీ కేబినెట్ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. రేపటి నుంచి 27 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ కొనసాగినట్లుగా తెలుస్తుంది. అలాగే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశాలు ముగిశాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దస్తగిరి ఫోన్ లైన్ లో ఉన్నారు. దస్తగిరి, చెప్పండి. సువర్ణ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు జరిగింది. ఏదైతే ముఖ్యంగా దాదాపు 49 అంశాలకు సంబంధించి కేబినెట్ లో చర్చకొచ్చినట్టు తెలుసు. ఇందులో ముఖ్యంగా జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం పేరుతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీంతో పాటు ఏదైతే సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి ఈ పథకం ద్వారా కూడా లబ్ధి జరగబోతుంది. ఏదైతే స్కీమ్ సంబంధించినటువంటి నేపథ్యంలో యూపీఎస్సీలో ఫిల్మ్ సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈరోజు ఈ దీని ద్వారా కూడా బెనిఫిట్ పొందే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం దీంతో పాటు పలు కీలకమైనటువంటి బిల్లుకి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. ఈ బిల్లుకు సంబంధించినటువంటి వారికి కూడా ఉత్తీర్ణత అయిన వాళ్ళకి 50% కూడా నగదు ప్రోత్సాహం ఉండబోతున్నట్టు ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీపీఎస్ అమలుకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు అసెంబ్లీకి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి బిల్స్ పైన కూడా ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి నిర్వహణ పైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశం పైన కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీంతో పాటు ముఖ్యంగా 4 ఏళ్ళలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి 4.5 ఏళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 4.5 ఏళ్ళలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకం అమలు చేసినటువంటి తీరును కూడా మంత్రులు రేపు అసెంబ్లీ సమావేశంలో వివరించే విధంగా కూడా సీఎం దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వీటితో పాటు పలు కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చించాలని కూడా ఏదైనా కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. దస్తగిరి, అయితే రేపటి నుంచి 27 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరో 5 రోజులు పొడిగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. మరి దానిపైన ఏమైనా స్పష్టత వచ్చిందా? అంటే ప్రస్తుతం రేపటి నుంచి జరిగేటువంటి సమావేశాలు రేపు ఉదయం 9 గంటలకు కూడా ఉదయాన్నే 9 గంటలకు ప్రారంభ ముందు బిఎస్సీ సమావేశం జరుగుతుంది. బిఎస్సీ సమావేశంలోనే బిజినెస్ అడ్వైజరీ కమిటీలోనే సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశం పైన నిర్ణయం తీసుకోబోతున్నారు. బిఎస్సీ మీటింగ్ జరిగిన తర్వాతనే సభను ఎన్ని రోజులు నిర్వహిస్తారనే అంశమైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమంటే రేపు 2 కీలకమైనటువంటి బిల్స్ సంబంధించినటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా జీపీఎస్ తీసుకొచ్చేటువంటి బిల్లుకి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు కాంక్రీట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ సంబంధించిన అమలు ముసాయిదా బిల్లుపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుపై కూడా చర్చ జరిగింది. ఇటు జగనన్న ఆరోగ్య సురక్షపై కూడా చర్చ కేబినెట్ లో చర్చ జరిగింది. ఇటు కురుపం ఇంజనీరింగ్ కాలేజీలో కూడా 50% సీట్లు గిరిజనులకు కేటాయించాలనే ప్రతిపాదన పైన కూడా చర్చ జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ ఆధార సవరణ బిల్లుపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. దీంతో పాటు పోలవరం ముంపు బాధితులకు 424 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరొక కీలకమైనటువంటి అసైన్ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి పిఓపి చట్టానికి సవరణ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. భూదానంతో పాటు గ్రామదాన్ చట్ట బిల్లు పైన కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దేవాదాయశాఖ చట్ట సవరణకు సంబంధించిన అంశంతో పాటు ఇంటర్నేషనల్ బెగలరేట్ ఆర్గనైజేషన్ బోర్డు పేరుతో కొత్త పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నాయి. ఇది విద్యాశాఖలో కూడా ఎంఓఏ చేసుకున్న విధంగా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.